ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం తేనె. చక్కెర తీయగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తీయగానే ఉంటుంది కానీ ఔషధ భరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టి తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచిని, సుగంధాన్ని వెదజల్లుతుంది. ముడి తేనె బీపీని తగ్గిస్తుందన్నది మరో పరిశోధన. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది, రక్తంలో చక్కెర నిల్వలో తగ్గకుండా చూస్తుంది. వ్యాయామం తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల అలసట ఉండదు. తేనెలోని న్యూట్రాసూటికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. దాంతో క్యాన్సర్, హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండే తేనె మంచి యాంటీసెప్టిక్ కూడా. తేనె పుండ్లని, గాయాలని త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల ఇది ఆటోలెటిక్ డెబ్రిడిమెంట్గా కూడా పనిచేస్తుంది. పుండ్ల నుంచి వచ్చే చెడు వాసనని తొలగిస్తుంది. పచ్చి గాయాల మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే మాంచెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్ రోగులకు ఆపరేషన్ అనంతరం తేనెను వాడే ఆలోచనలో ఉన్నారు. మచ్చల్ని మాయం చేయడంలో తేనెను మించింది లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.